తోచదు కదా. కనుక ఘటము తోచదు, కనుక ఘటము విజ్ఞానం మాత్రమే. విజ్ఞానం లేకుండా ఘటం తోస్తుందా? ఘటం తోయాలంటే విజ్ఞానం ఉండాలి. అందువల్ల దేనితో తోస్తున్నదో అదే దాని యొక్క రూపం, ఘటం యొక్క రూపం, ఘట యొక్క రూపం. అలాగే విజ్ఞానం లేనిది దీపము కూడా తోచదు. కనుక దీపము కూడా విజ్ఞాన స్వరూపమే, సూర్యుడు కూడా విజ్ఞాన స్వరూపమే. విజ్ఞానమే ఉంది కానీ బాహ్యంగా వస్తువు లేదు. ఇది అర్థం చేసుకుంటే ఎంత మెదడు ఉండాలి కదా, ఎంతో సైంటిఫిక్ హృదయం ఉండాలి, ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సర్వం విజ్ఞానమే అంటే ఆ బుద్ధి దగ్గరుండి ఇవన్నీ వదులుకొని ఆ బుద్ధిని పెట్టుకుని ఆ విజ్ఞానం అనే బుద్ధిని పెట్టుకుని విచారిస్తే సత్యమే కదా, సత్యంగానే ఉంది కదా అక్కడ. ఎందుకంటే విజ్ఞానం లేకుండా ఏది తోచదు కదా, విజ్ఞానం లేకుండా తోచము దాన్ని, దానికి బ్రతుకు లేదు, ఉనికి లేదు. విజ్ఞానం యొక్క ఉనికి చేతన అది మనకి తెలియబడుతుంది. అందువల్ల అది అప్పుడేంటి దాని రూపం? విజ్ఞానమే కదా. విజ్ఞానం అంటే విజ్ఞానంలోనే వస్తువు ఉంది, బాహ్యంగా వస్తువు లేదు. బాహ్యంగా వస్తే కనిపించమను, విజ్ఞానం ఉంటేనే అది కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? విజ్ఞానంలోనే వస్తువు ఉంది. బాగుందిరా, విజ్ఞానంలో వస్తుంది చెప్తున్నాడు. ఉదాహరణ యథ స్వప్న విజ్ఞాన గ్రాహ్యం ఘటపటాది వస్తు స్వప్న విజ్ఞాన వ్యతిరేకేణ అనుపలంభాత్ స్వప్న ఘట ప్రదీపాదేహి స్వప్న విజ్ఞాన మాత్రత అవగమ్యతే. స్వప్నము యందు విజ్ఞానము చేత తెలియబడేదే కదా. స్వప్నంలో అన్ని విజ్ఞానము చేతనే తెలియబడతాయి కదా, ఏ బుద్ధి కదా. స్వప్నమందు విజ్ఞానము చేత తెలియబడతాయి. ఆ స్వప్నమందు విజ్ఞానము చేత తెలియబడే కుండ, బట్ట ఇత్యాది వస్తువులు స్వప్న విజ్ఞానం కంట వేరుగా మనకు తెలియబడుతున్నదా? స్వప్న విజ్ఞానం కంట వేరుగా మనకు తెలియబడటం లేదు కదా. కనుక స్వప్నము యందది కుండ, బట్ట, ఇత్యాదులు లేదా దీపము మొదలగు వాటి స్వరూపము స్వప్న విజ్ఞానం మాత్రమే. అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు రా నాన్న, అది విజ్ఞాన మాత్ర గమ్యమే కదా. బాహ్యంగా అక్కడ వస్తువు ఉందా? విజ్ఞానమే కదా అది. స్వప్నంలో కుండ కనిపిస్తుంది, బట్ట కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, భార్య కనిపిస్తుంది, అన్నీ విజ్ఞానమయమే కదా అది. విజ్ఞాన రూపమే కదా, వస్తువు అక్కడ లేదు కదా. కనుక అవి విజ్ఞానము కంట బాహ్యంగా వేరుగా లేవు కదా అని నిర్ధారితమవుతున్నది. అందువల్ల స్వప్నంలో గ్రహించబడే ఘట పటాది వస్తువులు విజ్ఞాన రూపములే. దీపముతో సహా, దీపం అంటే సూర్యుడు అన్యను, బుద్ధిని వీడి స్వప్న పదార్థము తోచటం లేదు, తోచటం లేదు. అలాగే తథా జాగ్రతేపి ఘటప ప్రదీపాదేహి జాగ్రత్త విజ్ఞాన వ్యతిరేకేణ అనుపలంభాత్ జాగ్రత్త విజ్ఞాన మాత్రతైవ యుక్తా భవితుం. ఆ రకంగాని మెలకువ, మెలకువ యందు కూడా ఘటము దీపము మొదలైనవి మెలకువ యందలి విజ్ఞానం కంట వేరుగా అనుభవానికి రావడం లేదు. కళను జాగ్రత్తగా మనం విన్నామంటే నిజంగా ఇంతే కదా. కళలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, గంగానది, కొండలు, గుట్టలు సర్వము విజ్ఞానం చేత తెలియబడుతుంది. బాహ్యంగా వస్తువు లేదు, అక్కడ విజ్ఞానమే ఉన్నది. విజ్ఞానం లేకుండా అవి తోచవు కళలో. మెలకువలో కూడా అంతే, మెలకువలో కూడా అంతే. విజ్ఞానము కంట వేరుగా అనుభవానికి రావడం లేదు. కనుక వాటి స్వరూపము జాగ్రత్త విజ్ఞానం మాత్రమే.
అది మెలకువ విజ్ఞానం మాత్రమే అని నిశ్చయించుట సరిగా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తం యందు కూడా ఘట ప్రతిపాది వస్తువులన్నీ జాగ్రత్త విజ్ఞానాన్ని వది తోచవు, కనుక జాగ్రత్త విజ్ఞాన రూపములే అని అంగీకరించవలసి ఉన్నది అన్నాడు. తస్మాత్ నాస్తి బాహ్యార్థో ఘట ప్రతిపాది. అందువల్ల ఘటము దీపము మొదలైన వస్తువులు బాహ్యార్థము యందు యథార్థముగా లేనే లేవు. కనుక బాహ్యార్థము ఘటము గాని దీపము గాని లేనే లేవు. అందులో బాహ్యార్థవాదము తప్పు. విజ్ఞానమాత్రమేవతు సర్వం అయితే సర్వము విజ్ఞానమాత్రమే. సర్వము విజ్ఞానమాత్రమే. తత్ర యదుక్తం విజ్ఞానస్య వ్యతిరిక్త అవభాస్యత్వాత్ విజ్ఞాన వ్యతిరిక్తమస్తి జ్యోతిరంతరం ఘటాదిరే ఘటాదే ఇవ ఇతి తన్మిథ్య. సర్వము విజ్ఞానమాత్రమే. బాహ్యార్థంగా ఘటము కానీ దీపము కానీ లేనే లేవు. కనిపించేదంతా విజ్ఞానమే. విజ్ఞానము తప్ప రెండవది లేదు. తత్ర యదుక్తం అది ఇలా చెప్పగా విజ్ఞానము తనకంటా వేరైన ఆత్మజ్యోతి చేత తెలియబడుతున్నది కాబట్టి ఘటాదులు కంటా వేరుగా విజ్ఞానం ఉన్నట్లే విజ్ఞానము కంటా వేరుగా ఆత్మజ్యోతి ఉందని ఏ సిద్ధాంతులైతే చెబుతున్నారో ఆ ఆత్మజ్యోతి మిథ్యా, తప్పు. ఆత్మజ్యోతి అబద్ధము మిథ్యా అని చెప్పారు. ఇది విషయం. అందువల్ల ఘటాదులు వాటికి వేరుగా ఉన్న దీపము చేత ప్రకాశించబడినట్లు విజ్ఞానము కూడా తనకంటా వేరైన చైతన్యము చేత ప్రకాశించబడుతున్నదని వాదన సరి అయినది కాదు. మేము దీపము ఘటాది బాహ్య పదార్థాలని అంగీకరించడం లేదు. అంగీకరిస్తే దానికి వేరుగా విజ్ఞానం ఒకటి ఉంది, విజ్ఞానం చేత తెలియబడుతుంది అంటాం. బాహ్య పదార్థాలు లేవు, విజ్ఞానమే ఉందని చెప్తున్నాం. కనుక అంతా విజ్ఞానమే కానీ బాహ్యంగా వేరొకటి లేదు, కనుక మీకు దృష్టాంతం దొరకదు. దీనికి ఏ దృష్టాంతము దొరకదు. ఏది తోస్తుందో అది మరొక విజాతీయ వస్తువు అయిపోతుంది. ఆ వస్తువు చేత తోస్తుందనడానికి దృష్టాంతం ఉండదు. కావున విజ్ఞాన వ్యతిరిక్తమైన ఆత్మజ్యోతి సిద్ధించదు అని చెప్పాడు. సర్వస్య విజ్ఞానమాత్రత్వే దృష్టాంత అభావా. జగత్తు సర్వము విజ్ఞానమాత్రమే ఉన్నది. బాహ్యములో ఏది తోస్తున్నదో అది విజ్ఞానమే. ఏది బాహ్యంగా తోస్తున్నదో అది విజ్ఞానమనే ఎరుకని వదిలిపెట్టి తోస్తుందా? విజ్ఞానమనే ఎరుక లేకుండా అది తోచదు. కాబట్టి దేని మీద ఆధారపడి అది తోస్తున్నదో అది దాని రూపమే అవుతుంది. తోచేదంతా విజ్ఞాన రూపమే కాబట్టి ఉన్న సర్వ జగత్తు విజ్ఞానమాత్రమే ఉన్నది. ఆత్మవాదికి ఆత్మ ఉందని అనుమానం చేయడానికి దృష్టాంతమే అభావాత్ దొరకదు అన్నాడు. అందువల్ల బాహ్య పదార్థాలను అంగీకరించు వాళ్ళకి ఘటానికి దీపము భాసము ఇద్దరు కొడుతున్నాడు. బాహ్యార్థవాదిని కొడుతున్నాడు, ఆత్మవాదిని కొడుతున్నాడు. అర్థమైందా? అందువల్ల బాహ్య పదార్థాలు అంగీకరించు వాళ్ళకి ఘటమునకి దీప ఘటము ఘటానికి దీపం భాస ప్రకాశిస్తుంది. కానీ సర్వానికి సర్వము విజ్ఞానమే అని చెప్పినట్టు మాకు ఘటము ఒక విజ్ఞాన ఆకార విశేషం. ఎంత మంచి మాట ఇది. బాహ్య పదార్థాలు అంగీకరించే వాళ్ళకి ఘటానికి కుండకి
దీపము ప్రకాశింపచేస్తుంది. కానీ సర్వము విజ్ఞానం అని చెప్పే మాకు ఆఫ్టర్ ఘట్టము కొండ బాణ పిడత లేకపోతే దీపం ఇవి కాదు, ఇవన్నీ కూడా కలిపి సర్వస్త జగత్తు ఏదైతే ఉందో సూర్య చంద్ర నక్షత్రాదులు కొన్ని పిపీలికాది పర్యంతము సర్వం ఏదైతే చూస్తుందో ఆ సర్వము విజ్ఞానం అనే చెప్పే మాకు ఘటము ఒక విజ్ఞాన ఆకారం మాత్రమే. ఘటానికి స్వతహాగా రూపమేది? స్వతహాగా రూపం లేదు, అది విజ్ఞానాకారం. దీపము మరొక విజ్ఞానాకారం, అది ఒక మరొక విజ్ఞానాకారం. ఘట దీపాలకి భాష్య భాషక భావం లేదు, విజ్ఞానమే అక్కడ రెండింటిని భాషింపచేస్తుంది. కనుక విజ్ఞానమే స్వతంత్రంగా సర్వ వ్యవహారాలు నడుపుతున్నది. ఆత్మతో పని ఏమిటి? ఆత్మతో పని లేదు అని చెప్పాడు. ఇక్కడ సుదీర్ఘమైన టిప్పణి ఇచ్చారు సచ్చిదానంద స్వామి వారు. వెనుక సుదీర్ఘమైన చెప్పని ఆయన ముందున్నవన్నీ కూడా తోడు చూపించారు. ప్రకాశ్ రాకముందు చార్వాకులు దయ్యింది గుర్తుందా, దేహాత్మవాదులు. ఆ చార్వాకులు చైతన్యము భౌతిక పదార్థం అని చెప్పారు వాళ్ళు కదా, గుర్తుంది కదా, భౌతిక పదార్థము అని వాళ్ళు వాదించారు. ప్రత్యక్ష ప్రమాణమును మాత్రము విశ్వసిస్తారు చార్వాకులు. చార్వాకులన్నా లోకాయుతులన్నా ఒకటే, ప్రత్యక్ష ప్రమాణాన్ని విశ్వసిస్తారు. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఊపిరాడడం, నడవడం, తెలుసుకోవడం, స్మరించడం మొదలవన్నీ దేహధర్మాలు అని అంటారు వాళ్ళు. అన్నారు కదా దేహధర్మాలు అన్నారు. ఇవి దేహము యందే వ్యక్తమవుతాయి కానీ బయట కనబడవు, దేహంలోనే ఉంటాయి అవన్నీ, బయట ఉండవు. చైతన్యము బాహ్య పదార్థంలో కనిపించదు. చైతన్యం ఎక్కడుంటుంది? దేహంలోనే ఉంటుంది కదా, ఆ నిర్మాణం చేత ఆ చైతన్యం కలుగుతుంది చెప్పాడు కదా. కానీ భౌతిక పదార్థాలు దేహంగా మారిన తరువాత చైతన్యము అందులో కనిపిస్తుంది. చైతన్యం స్వతంత్రం కాదు, ఆత్మధర్మము కూడా కాదని వాళ్ళ వాదన కదా, చెప్పారు కదా. కనుక ఏంది చైతన్యం దేహధర్మం అని వాళ్ళ ఉద్దేశం. ఇలా ముందు అయిపోయింది కార్యకరణ సంఘాతం, దేహేంద్రియ సంఘాతము దానికి అదే కాంతివంతమవుతుంది అని చార్వాకుల వాదన అయ్యింది. దాన్ని అక్కడ ఖండించారు భాష్యకారులు. ఆ ఖండించేప్పుడు స్వప్న స్మరణ రెండు తీసుకున్నారు. స్మృతి, స్మృతి అంటే స్మరణ, స్వప్నము మరియు స్మరణ. ఈ స్వప్నము లేదా స్మరణము వీటిలో వెనుక చూచిన వానినే తెలుసుకునేది ఏదైతే ఉందో కదా, స్వప్నం చూస్తాం కదా, జాగ్రత్తలో ఉన్న దాన్ని పెట్టుకుని దేహ ఇది చార్వాకులు అంటున్నారు. స్వప్నాన్ని తీసుకో లేదా స్మరణను తీసుకో, అవి ఏంటి, స్మరణమైనా స్వప్నమైనా మెలకువలో చూచిందని స్వప్నం కదా. ముందు తెలుసుకున్నవి స్మరణ, ఇవి వెనుక చూచిన దాన్నే తెలుసుకునేది. వ్యతిరిక్తమైన ఆత్మజ్యోతి ఆత్మ చైతన్య జ్యోతి కూడా ఉన్నది అని తెలిపారు అక్కడ కదా. ఆత్మ చైతన్య జ్యోతి తెలియకపోతే ఇక్కడ ఉన్న దేహము స్వప్నానికి రాదు కదా, కదా ఇక్కడున్న స్మరణ అక్కడ ఉండదు కదా. అక్కడున్న దేహము ని చైతన్య పరిచేది ఎవరు? ఇక్కడ దేహం ఉంటే ఇక్కడ చైతన్యం, అక్కడ చైతన్యం స్మరణ, ఇవి చెప్తూ వాదించారు కదా ఆయన. వాదించి ఆత్మజ్యోతి ఉన్నది అని చెప్పడానికి చూపించారు. ఇక్కడ కూడా ఇప్పుడేం చెప్పాడు, ఇంతకుముందు అయింది, ఇప్పుడు చెప్తున్న దానికంటే బాహ్యార్థవాది అయిన బౌద్ధ మతాన్ని తీసుకొచ్చారు. బాహ్యార్థవాది అయిన బౌద్ధ మతం యొక్క ఖండంలో వ్యతిరిక్త చైతన్యాన్ని అనుమానం చేత సాధించారు కదా, దానికంటే వ్యతిరిక్త చైతన్యాన్ని అనుమానం చేత
సాధించారు. అంటే ఇది అనుభవం చేత కాదు కదా. బాహ్యార్థవాది అయినా ఆ బౌద్ధ మత కర్ణంలో దానికి వేరైన చైతన్యాన్ని అనుమానించి సాధించారు. ముందు జరిగింది, ఇప్పుడేమవుతున్నది, విజ్ఞానవాది అయిన బౌద్ధుడు. ఆ విజ్ఞానవాది అయిన బౌద్ధుడు స్వప్నంలాగే జాగ్రత్త అని తీసుకున్నాడు కదా. స్వప్నమంతా ఏ రకంగా విజ్ఞానమే ఉన్నదో, బాహ్యంగా వస్తువు లేదు, జాగ్రత్త కూడా అంతే అనే అనుభవాన్ని పెట్టుకున్నాడు. ఆ పెట్టుకొని రెండింటిలోని విజ్ఞానం మాత్రమే ఉన్నది, బయట వస్తువు లేదని నిర్ధారణ చేశాడు. అందుకని ఇక్కడ గ్రాహ్యము చేత అంటే తెలియబడేదాని చేత గ్రాహకము తెలుసుకునేది, అంటే తెలియబడేదాని చేత తెలుసుకునే చైతన్యాన్ని సాధించడం సరి అయినది కాదు, సరి అనేది కాదు. ఎందుకంటే ఈ అనుమానానికి దృష్టాంతం లేదని వాదించాడు కదా. అంతే కదా, ఎందుకంటే తెలియబడే దాని చేత తెలుసుకునే చైతన్యాన్ని అనుమానం చేత కదా సాధించారు, దాని చేత కదా బాహ్యార్థం కొట్టాడు. ఇక్కడ బాహ్యార్థవాదిని కొట్టినా వాడిని కూడా ఇప్పుడు ప్రశ్నించాడు. తెలుసుకునే దాని చేత, తెలియబడే దాని చేత తెలుసుకునే దాన్ని ఊహించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విజ్ఞాన మాత్రంగా తెలుస్తున్నది కదా ఇక్కడ, ఇంకెందుకు ఇంకా ఊహించడం? అర్థమైందా? ఊహించడం సరింది కదా. ఎందుకంటే అటువంటి అనుమానానికి దృష్టాంతం లేదు అని చెప్పాడు కదా. దృష్టాంతం లేదు, ఆత్మ చైతన్య స్వరూపుడై స్వతసిద్ధుడై ఉంటాడు. ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా ఆ నిత్యసిద్ధ చైతన్యం యొక్క ఆధారం చేతే నడిచింది అనే అనుభవాన్ని ఇక్కడికి వీళ్ళు పక్కకు పెట్టారు. ఇదంతా వాళ్ళు చెప్పింది. ఎందుకు చెప్పారు? ఆత్మ చైతన్య స్వరూపుడు స్వతసిద్ధంగా ఉంటాడు,